దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఈ నెల మన 19వ తేదీకి చైత్ర మాసంలో వచ్చే కామధ ఏకాదశి రాబోతుంది కదండి. అయితే ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? విశిష్టత ఏంటండి ఆ రోజు అసలు ప్రత్యేకంగా? చాలా చక్కని ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినామ్న పిచేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. కామద ఏకాదశి. కామద అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో ఇష్టకామ్యార్థాలను తీర్చేది అని అర్థం. కోరికలు తీర్చుకోవడానికి మన సనాతన ధర్మంలో మనిషి యొక్క ఇహపర సుఖభోగాలను అనుభవించడానికి, అలాగే మనిషి తన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి ఈ కామద ఏకాదశి అనేటటువంటిది మనిషి జీవితంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విధానం. అంటే మన సనాతన ధర్మం ఏది అందించినా మానవ కళ్యాణం కోసం అందించినటువంటి విధానాలే ఉన్నాయి తప్ప, ఇక్కడ ప్రతి ఒక్క దానికి, ఇప్పుడు కామద ఏకాదశి కానివ్వండి, మోహిని ఏకాదశి కానివ్వండి, మనకు వచ్చే ప్రతి ఏకాదశికి ఒక పరమార్థం ఏంటి అంటే ఉపవాస దీక్ష అనేటటువంటిది ప్రప్రథమంగా పెట్టడం జరిగింది. అయితే ఈ కామద ఏకాదశిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఈ యొక్క చైత్రమాసంలో శ్రీరామనవమి తర్వాత వచ్చేటటువంటి, అలాగే చైత్రమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి కామద ఏకాదశి. అంటే మనిషి తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి తనకు, అంటే కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి కోరికలు, ఇతరులకు ఇబ్బంది కలిగించినటువంటి కోరికలు ఏవైతున్నాయో అలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ కామద ఏకాదశి అనేటటువంటిది ఉపయోగపడేటటువంటి ఏకాదశి. మామూలుగా ఏకాదశి రోజున ఏం చేస్తాము? ఉపవాసం ఉంటాము. ఆ రోజున చక్కగా దేవత ఆరాధన చేసుకుంటాము. చక్కగా శ్రీరామున్నో కృష్ణున్నో మనం ఆరాధన చేస్తాం. అంటే విష్ణుమూర్తి యొక్క విష్ణు రూపంలో ఉన్నటువంటి ఏ అవతారాన్నైనా మనం ఆరాధించడం అనేటటువంటిది ప్రప్రథమంగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి లౌకిక విధానం. అయితే ఈ కామద ఏకాదశి రోజున వ్రతము కూడా ఉన్నది అని చెప్పేసి చాలామందికి తెలియదు. అంటే కామద ఏకాదశి రోజున కృష్ణుడి ఫోటో కానీ లేదా శ్రీరాముడి ఫోటో కానీ, విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఏదో ఒక అవతారంలో ఉన్నటువంటి ఫోటో కానీ తీసుకొని చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానిపైన ఆ ఫోటో పెట్టేసేసి ముందర ఒక పూర్ణ కుంభాన్ని పెట్టాలి. పూర్ణ కుంభం మీన్స్ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజున ఉదయాన్నే లేచి చక్కగా, అంటే సూర్యుడు ఉదయించకన్నా ముందే, అంటే సూర్యుడు రాకన్నా మునిపే మనం స్నానమాచరించి శుచిగా శుభ్రతగా పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని ఆ రోజున వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున ఎవరైతే కామద ఏకాదశి రోజున వ్రతం అంటే అర్థం ఏంటి, షోడశోపచార పూజ, అలాగే కృష్ణుడి యొక్క అష్టోత్తరము, రాముడి యొక్క అష్టోత్తరం కానివ్వండి, అలాగే కలశ పూజ, సంకల్పము, గణపతి పూజ, ఇవన్నీ కూడా ఆ విధి విధానంగా ఆచరణ చేసుకొని మన కోరికలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఇల్లు కావాలి అని కోరిక ఉంటుంది, మరి కొంతమందికి అప్పులు తీరిపోవాలి అని కోరిక ఉంటుంది, ఇంకొంతమందికి నేను జీవితంలో వృద్ధిలోకి రావాలి అని ఉంటుంది, ఇంకొంతమంది గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు నాకు మంచి ప్రమోషన్ రావాలి, ఇలా మనిషికి ఎన్నో రకాలైనటువంటి కోరికలు. అలాంటి కోరిక నీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకుంటూ ఆ రోజున నువ్వు వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. ఈ వ్రతం కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా ఆచరించవచ్చు, ఎవరైనా సరే, లేదా దంపతయుక్తంగా ఇద్దరు కూర్చుండి కూడా ఆచరించవచ్చు. అంటే ఈ కామద ఏకాదశి రోజునే ఈ విధంగా చేసుకోవాలండి, ప్రతి ఏకాదశికి ఈ విధంగా చేసుకోవచ్చు? ఇది కేవలము చైత్ర మాసంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఏకాదశి కామద ఏకాదశి రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది మనకు. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి, అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇది శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి మరొక ప్రాముఖ్యత ఉంటుంది. అంటే దేనికి దానికే వ్యత్యాసము అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఇది మనకు చైత్ర మాసం అనేటటువంటిది ఉగాదిలో మొట్టమొదటి మాసము, మొట్టమొదటి ఏకాదశి. మొట్టమొదటి ఏకాదశి రోజున విధిపూర్వకంగా ఏ రకమైనటువంటి విధానాలు ఆచరించాలి అనేటటువంటిది తెలుసుకుంటే గనక ఈ కామద ఏకాదశి, అంటే ఇష్టకామ్యార్థాలను, కోరికలను తీర్చుకోవడానికి ఏర్పరిచినటువంటి ఏకాదశిగా మనం భావన చేసుకుంటాము.
కనుక మనకు జీవితంలో ఉన్నటువంటి ఏవైతే ఈ సుఖాన్ని ఇచ్చే కోరికలు, అలాగే భోగాలని ఇచ్చేటటువంటి కోరికలు, అదృష్టాన్ని ఇచ్చేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ ఆ రోజున వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. అలా వ్రతాన్ని ఆచరణ చేసుకోవడం ద్వారా మనకి ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఏర్పడేటటువంటి ఏకాదశి కామద ఏక. దీనికి పురాణంలో చిన్న కథ కూడా ఉంటూ ఉంటుంది. అంటే ద్వాపర యుగంలో ధర్మరాజు శ్రీకృష్ణుడు అడుగుతాడట, ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది మొట్టమొదటి ఏకాదశి అంటే ఉగాది ఆరంభమై అంటే యుగం ఆరంభమైన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి, ఈ ఏకాదశి వల్ల మన మానవాళికి జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడట, ధర్మరాజా ఓ యుధిష్ఠుడా, ఈ యొక్క కామద ఏకాదశి అనేటటువంటి మనిషి యొక్క కోరికలను తీర్చుకోవడానికి, మనిషి యొక్క జన్మజన్మముల యొక్క పాపములను తొలగించుకోవడానికి ఈ కామద ఏకాదశి అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కామద ఏకాదశి అనేటటువంటిది మనిషి యొక్క పాపాలనే కాదు మనిషికి మోక్ష మార్గాన్ని అందించేటటువంటిది కూడా ఈ కామద ఏకాదశి అని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడట. అయితే ధర్మరాజుతో చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక విధానాన్ని చెప్తాడట, ధర్మరాజా ఏకాదశి రోజున ఆచరించవలసినటువంటి నియమాలు ముఖ్యంగా మూడు ఉన్నాయి, అవి ఏమిటి అంటే ఉపవాస దీక్ష, దైవారాధన, అలాగే స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యంలో ఉండేటటువంటి విధానాలు. మనం మామూలుగా నైవేద్యం పెట్టేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడైతే ఏకాదశి రోజున పెట్టేటటువంటి నైవేద్యం మనం తులసీదళం వేయకుండా నైవేద్యం పెడతామో ఆ నైవేద్యం వృధా. తులసీదళం వేసి పెడితేనే అది నైవేద్యం కిందికి లెక్క వస్తుంది. మనం మర్చిపోయి తులసీదళం వేయకుండా ఏదో ఆరగింపు చేశామనుకోండి అది నైవేద్యం కిందికి లెక్కలోకి రాదు. ప్రత్యేకంగా ఏకాదశి రోజున తప్పకుండా నైవేద్యం భగవంతునికి సమర్పించే నైవేద్యంలో తులసీదళం అనేటటువంటిది వేస్తేనే అది ప్రసాద రూపకంగా మారుతుంది. లేదు అంటే అది భక్తి అది ప్రసాద రూపకంగా మారపోగా అది కేవలం ఒక పదార్థంలా మిగిలిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే మనకు ఏకాదశి వచ్చింది అంటే ఉపవాస దీక్ష అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఏకాదశి రోజున ఇలాంటి ఆహార పదార్థాలు ముట్టుకోకూడదు, తినకూడదు. అలాగే ఆ రోజున ఉపవాస దీక్ష చాలా ప్రత్యేకంగా ఉండాలి. అలాగే ఆ రోజున తప్పకుండా విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆ రోజున కామద ఏకాదశి రోజున ఎవరికైతే సంతాన భాగ్యము లేదో ఆ రోజున శ్రీకృష్ణుడి యొక్క ఆలయంలోకి వెళ్ళి నిద్ర చేస్తేనట తప్పకుండా సంతానం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకు ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణ ధర్మరాజుతో చెప్తాడట. అయితే అలాగే ఈ యొక్క ఉద్యోగం లేనటువంటి వారు, అలాగే జీవితంలో అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వారందరికీ కూడా ఈ కామద ఏకాదశి అనేటటువంటిది అత్యంత పుణ్యఫలప్రదమైనటువంటిది అని అర్థము. అయితే ఈ కామద ఏకాదశి రోజున ఏం ఆచరించాలి అని అంటే గనక ఆ రోజున ఏకాదశి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉంటుంది కదా, ఆ మరుసటి రోజున ఒక అతిథిని ఎవరినైనా సరే ఒక అతిథిని పిలిచి ఇంటికి పిలిచి భోజనము పెట్టి అతడు వెళ్ళిన తర్వాత మనం ఉపవాస దీక్షను వదిలితేనట అది జన్మజన్మల యొక్క పుణ్యాన్ని మనకు అందజేస్తుందట. అయితే ఆ ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి ఎలాగో ఉపవాసం ఉంటాము, మరునాడే మనం భోజనం ఆచరిస్తాము, కానీ మనం భోజనము చేసే మునిపే ఎవరికైనా సరే ఒక అతిథిని పిలుచుకొని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనము చేస్తే దాని యొక్క పుణ్య ఫలితము ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి లోటు ఉండదు, ఎప్పుడూ కూడా 10 మందికి పెట్టే చేయిలాగానే ఉంటుంది తప్ప ఎవరి దగ్గర దేహి అనేటటువంటి విషయాన్ని మనం చూడలేము. కనుక అది ఎప్పుడూ కూడా నీకు ఒక అక్షయపాత్రలా మిగిలిపోతుంది అని తెలియజేసినటువంటి గొప్ప అయినటువంటి ఔన్నత్యము ఈ యొక్క కామద ఏకాదశికి ఉండడం జరుగుతుంది. కనుక కామద ఏకాదశి అనేటటువంటిది ఎన్నో రకాలైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి, మనిషి యొక్క జీవితాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి, భక్తి అనేటటువంటి మార్గంలో నడవడానికి ఈ కామద ఏకాదశి అనేటటువంటిది మానవాళికి ఉపయోగపడేటటువంటి అత్యుత్తమమైనటువంటి ఏకాదశిగా. అంటే ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా మంత్రం అంటూ ఉందండి కామద ఏకాదశి రోజు? ఈ ఒక్కదానికి మంత్రము అనేటటువంటిది ఉంటుంది. కామద ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి, లేదా కృష్ణుడి యొక్క నామం చెప్పుకోండి,
నామము చెప్పినంత మాత్రాననే మంత్రం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శ్లోకం చెప్పాలి, దానికి అర్థం చెప్పాలి. ఈ శ్లోకం కొంతమందికి నోరు తిరుగుతుంది, మరి కొంతమందికి తిరగదు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినా కూడా ఎంతమంది చేస్తారో ఎంతమంది చేయరో తెలియదు. దాని బదులుగా ఉత్తమమైనటువంటి మార్గం, ప్రతి ఒక్కరూ ఇప్పుడు విష్ణువు సహస్రనామాల్ని పారాయణం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏకాదశి రోజు ప్రత్యేకంగా విష్ణుమూర్తికి మనము అది అంకితం చేశాం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క విష్ణు సహస్రనామాలు చదివితే చాలు, మనము కోటి శ్లోకాలను చదివినటువంటి పుణ్యం కలుగుతుంది, కోటి సార్లు స్వామివారి యొక్క నామస్మరణ చేసినటువంటి పుణ్యం కలుగుతుంది, కోటి ఆవులను దానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇలా విష్ణు సహస్రం లేదు, విష్ణు సహస్రం మొత్తం కుదరదండి, నాకు ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అంటే విష్ణు సహస్రనామాలలో వచ్చేటటువంటి మొట్టమొదటి శ్లోకాన్ని నువ్వు చదువుకుంటే చాలు. ఆ శ్లోకము లేదు, ఆ శ్లోకం కూడా నేను చదవలేను, శ్రీరామ అనుకో, శ్రీరామ అనుకుంటే విష్ణువు సహస్రనామాలను చదివినటువంటి మొత్తం పుణ్య ఫలితము ఆ రెండు అక్షరాలలో, ఆ రెండు అక్షరాలలో ఇక నీకు సర్వం వచ్చినట్టే. కనుక ఇలాంటి నామాన్ని జపించినా సరిపోతుంది. కనుక విష్ణువు సహస్రనామాలు లేదా శ్రీరామ అనుకుంటూ కూర్చో, ఆ యొక్క ఏకాదశి యొక్క పుణ్య ఫలితం అంతా కూడా నీ వంశానికి తప్పకుండా దొరుకుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.